మెదక్ జిల్లా రామయ్యంపేట సమీపంలో బుల్లితెర నటి కార్తీక కారు డ్రైవర్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నం చేశారు. రామయ్యంపేట పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్తీక మరియు కార్ డ్రైవర్ షరీఫ్ రామయ్యంపేట సిఐ నాగార్జునగౌడ్ కథన ప్రకారం కత్తి కార్తీక కార్ డ్రైవర్ హైదరాబాద్ నుంచి దుబ్బాక వెళ్తుండగా రామయ్యంపేట సమీపంలోని ఇన్నోవా వాహనంలోకి వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తామని బెదిరించారని, కత్తి కార్తీక ఎన్నికల నుంచి తొలగిపోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారని కత్తి కార్తీక ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని రామయ్యంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగార్జునగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా కత్తి కార్తీక మాట్లాడుతూ తాను దుబ్బాక ఎన్నికల్లో నిలబడినందుకే తనపై కక్ష కట్టి తన డ్రైవర్ పై దాడికి యత్నించడమే కాకుండా తనను కూడా చంపేస్తామని బెదిరించారని, రాజకీయాల్లో బెదిరింపులు తగవని, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారే నాయకులను తెలిపారు. తనకు భద్రత కల్పించాల్సిందిగా తనకు ప్రాణాపాయం ఉందని పోలీసులను వేడుకున్నారని మీడియాకు తెలిపారు. 8 నుంచి 8:30 ఆ టైంలో తర్వాత పక్కన ఇట్లా చక్కగా పోయేసరికి వాళ్ళు ఏం చేసినారు, ముందుకెళ్ళి వచ్చి ఆయన 2-వీలర్లు వస్తున్నారు, ఆ 2-వీలర్ ముందు వచ్చి కార్ ఆపు కొంచెం దబాయించేసి పెట్టేసినారు ఆ చెట్టు కాడ. ఇక ఆపేయంగానే ఇక నువ్వు కార్తీక డ్రైవర్ కదా అని అన్నారు. అంటే కాదని చెప్పింది ఫస్ట్. కాదనేసరికి నాకు తెలుసు నువ్వు డ్రైవర్ అంటే అవును డ్రైవర్నే అని చెప్పింది షరీఫ్. చెప్పినాక నువ్వు ఇక్కడికెళ్ళే హైదరాబాద్కి వెళ్ళిపో, లేకపోతే నేను ఎట్లనే కాల్స్ చంపేస్తాము, రేపు మేడం కూడా నెక్స్ట్ మీ మేడంనే కాల్చి చంపుతాము, ఎందుకంటే ఆమె ఎలక్షన్ ఎట్లయితే పడుతుంది నామినేషన్ ఎట్లేస్తాం మేము కూడా చూస్తాము అనేసి కొంచెం గలీజ్ మాటలు తిట్టి ఇట్లా కార్లోకి వెళ్ళి ఇట్లా కొద్దిగా వచ్చేసరికి ఆయనకు భయపడేసి 2-వీలర్ వదిలి పెట్టేసి ఆ చెట్లకి ఉరికిపోయాడు. హైదరాబాద్ సే ఆ రాతాము ఇన్నోవా సిల్వర్ కలర్ ఇది రోకే మీరు రామాయణ పెట్టి రిటర్నింగ్ పది రోకే కార్తీక మేడం కా డ్రైవర్ అయితే ఆఫీస్ నేను బోలా నేను చూపు డ్రైవర్ రూమ్ అయిపోతూ సీదా హైదరాబాద్కి చెల్లేదా తెలుగు కార్తీక మేడంకు సీదా జలా అయితే చెల్లయ్య హైదరాబాద్కి పోయి మైదర్ కాకేయాలి చెల్లేదు. ఇన్నోవా వెహికల్లో ఉన్నటువంటి వ్యక్తులు అట్టి బైక్ను అడ్డగించి అట్టి ప్రతి కార్తీక గారి జరిగినటువంటి షరీఫ్ను అడ్డగించేసి నువ్వు కార్తీక గారి డ్రైవర్ అని చెప్పేసి అడిగి నువ్వు మీ మేడము మరియు మీరు కూడా అన్నీ చదువుకొని ఇక్కడ చెల్లిపోవాలి హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఈరోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇట్టి దరఖాస్తుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టడం జరిగింది.